వస్తున్నారు అందరికి, గుడ్ మార్నింగ్. అండ్ యాక్చువల్గా మన భారతదేశంలో కావచ్చు, ప్రపంచమే కావచ్చు, ఎక్కడ మతాలు కులాలు అనేవి ఎక్కడ లేవండి. ఇవి మనం అర్థం చేసుకునే యొక్క మన ఆలోచన పరిధిని బట్టి, మన యొక్క జీవన శైలిని బట్టి, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం తప్ప, ఎక్కడ ఏ గ్రంథంలో ఏ మత గ్రంథాలలో ఇది మతము అని ఎక్కడ ప్రతిపాదించలేదు. ఇప్పుడు ఇస్లాం తీసుకోండి, ఇస్లాం అనేది మతం కాదు, ఇది ఒక శాంతి సందేశం. ఇది ఒక శాంతి సందేశం. అది ఎవరు ఇచ్చారంటే ద ఆల్మైటీ గాడ్, ఎవరైతే మనం అరబిక్లో అల్లా అనుకుంటున్నామో, అల్లా తన మెసెంజర్స్ ద్వారా, తన ప్రాఫిట్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఇచ్చినటువంటి ఆ శాంతి సందేశాన్ని ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళని మనం ముస్లిమ్స్ అంటున్నాం. ఆ ముస్లిం అనేది ఈ మధు కావచ్చు, ఇక్కడ నరసింహరావు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి షఫీబాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ శాంతి సందేశాన్ని పాటించి తన జీవనాన్ని సుగమం చేసుకుంటూ చుట్టూ ఉన్నటువంటి వారిని అసలు నిజం ఏంటిదని దావత్ ఇచ్చుకుంటూ ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని కలిపే వాళ్ళందరినీ ముస్లిమ్స్ అంటారనమాట. సో అది ఒక శాంతి సందేశమే తప్ప ఒక మతం కాదు. హిందూ మతం అనేది కూడా ఎక్కడ లేదండి, ఏ గ్రంథంలో పేర్కొనబడదు. సనాతన ధర్మం అనే పేర్కొనబడింది. ధర్మం సనాతన మీన్స్ మీన్స్ మంచిది, అనాతన మీన్స్ ఎప్పటి నుంచో వస్తున్నది. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ధర్మాన్ని అందరూ పాటించడం అని చెప్పింది కూడా సనాతన ధర్మమే, హిందూ ధర్మం. అండ్ ఇంకా క్రిస్టియానిటీ కూడా ఇట్స్ నాట్ ఏ ఒక మతం కావచ్చు. క్రిస్టియానిటీ అంటే క్రీస్తు చెప్పినటువంటి ధర్మ మార్గాలను పాటిస్తూ ముందు జీవనాన్ని కొనసాగించేటువంటి ఒక సమూహాన్ని క్రిస్టియానిటీ అని పేర్కొనడం తప్ప ఇక్కడ ఎక్కడ మతాలు లేవు, కులాలు లేవు. మనం చేసినటువంటి పనులు బట్టి, మన ఆలోచన విధానం బట్టి, మనం చేసిన దాన్ని బట్టి మనం డివైడ్ అయ్యామే తప్ప మన అందరం ఒకటే. ఈవెన్ బైబిల్ తీసుకోండి, బైబిల్ తీసుకుంటే యెహోవా ఒక్కడే అంటారు అనమాట. సరే అది అరామిక్ లాంగ్వేజ్ కావచ్చు, అరబిక్ లాంగ్వేజ్ కావచ్చు, ఇంక ఇటాలియన్ కావచ్చు, సాంస్క్రిట్ కావచ్చు. సరే బైబిల్ ఆరిజిన్ అనేది మనకు అరబిక్ లాంగ్వేజ్లో అటువైపు జరిగింది కాబట్టి అరామిక్లో యెహోవా అనడం జరిగింది, యెహయా అనడం జరిగింది. యెహోవా మీన్స్ ఇస్ ద ఆల్మైటీ, ఒక్కడే అనడనమాట. అండ్ మన భగవద్గీత తీసుకోండి, ఏకం బ్రహ్మం ద్వితీయం నాస్తి, బ్రహ్మ ఒక్కడే, దేవుడు లేడు. బ్రహ్మ మీన్స్ క్రియేటర్, పుట్టించేవాడు. పుట్టించేవాడు ఎవడు? దేవుడు. అది ఒక్కడే అని చెప్తున్నాను అనమాట. అండ్ ఇస్లాం తీసుకోండి, లా ఇలాహే ఇల్లల్లాహ్, దేవుడు ఒక్కడే, ఇంకొకడు లేడని చెప్తున్నాడు కదా. అందరూ ఒక్కడే ఒక్కడే ఎటువంటి అర్థం లేదు. అంటే సింపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐడెంటిటీ హుండాయ్ కారు ఉంది, అదొక హుండాయ్ కంపెనీ తయారు చేసింది అనుకోండి. అండ్ నేను ఒక పర్ఫెక్ట్ డ్రైవర్ని, నేను డ్రైవింగ్ రూల్స్ ప్రకారం నేర్చుకున్నా, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా. అండ్ మా ఫ్రెండ్ ఒక ఆయన ఇప్పుడిప్పుడే నేర్చుకుండు, ఇంకొకన యాభై సంవత్సరాల నుంచి నేర్చుకుండు, అందరూ హుండాయ్ ఐడెంటిటీ కార్డ్స్ని తోలుతారు. కానీ ఈ రోజు ఉదయం తెల్లారంగానే హుండాయ్ అనుకుంటుంది, ఈ రోజు పోయి ఈ ఐడెంటిటీ కార్ అనుకుంటుంది, ఒక రోజు గుద్దాలని చెప్పేసి అనుకోదు కదా. అది ఏ విధంగా యాక్సిడెంట్ జరుగుతాయి? ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో ఆ డ్రైవర్ యొక్క పనితనాన్ని బట్టి యాక్సిడెంట్ జరుగుతాయి. అంటే ధర్మం ఒక్కటే. ఇక అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరంటే డ్రైవర్స్ అనమాట. హుండాయ్ అనేది నథింగ్ బట్ ఒక కార్ అనేది, అది బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, భగవద్గీత కావచ్చు. కానీ దాంట్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్నారు కదా, వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే తీరు, ఎక్కడ ఎక్సలేటర్ వేయాలి, ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ స్టార్ట్, ఎలా విధంగా పోవాలని రూల్స్ తెలుసుంటే ధర్మాన్ని అందరికీ ఒక విధంగానే అర్థమవుతుంది. సో మత గ్రంథాల తప్పు ఎక్కడా లేదు. దాన్ని అర్థం చేసుకుని మాట్లాడే వాళ్ళు, దాన్ని అర్థం చేసుకుని సొంత వాక్యాలు రాసుకునే వాళ్ళు వచ్చినా వాళ్ళది తప్పు. అర్థమవుతుంది నేను చెప్పింది. సో డ్రైవర్స్ మేక్స్ మిస్టేక్, కార్ నెవర్. కార్ అనేది మిస్టేక్ చేయదు, మతం అనేది ఎప్పుడు తప్పు చెప్పదు, దాన్ని అర్థం చేసుకునే మన యొక్క పరిజ్ఞానాన్ని బట్టి. ఇంకొకటి ఏంటంటే, ఈ గుళ్ళు, మసీదులు, ఈ చర్చిలు ఎందుకు పెట్టారో ఒక చిన్న కామన్ సెన్స్ అనమాట. ఇది ఎందుకు పెట్టారో తెలుసా? నా ఆలోచన విధానం వేరు, నేను దేవుడు అంటే ఇంకా వేరేది అనుకుంటా, లేకపోతే సమాజం అంటే ఇంకో నాకు వేరే కాన్సెప్ట్ ఉంటుంది, నాకు అర్థం చేసుకునే విధానం వేరు. ఎందుకంటే నాకు మా అమ్మ నాన్న చదువుకోలేకపోవచ్చు, లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళే ఉండొచ్చు. ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్కి మనకు ఉన్నటువంటి సోషో ఎకనామికల్ ప్రాబ్లమ్స్ వల్ల అండ్ మనకున్నటువంటి పరిస్థితుల వల్ల అర్థం చేసుకునే సామర్థ్యము, భాషా పరిజ్ఞానము అండ్ మత గ్రంథాల్లో వచ్చినటువంటి ఆల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి? మనకంటే ఎక్కువ అర్థమైనటువంటి పండితులు కావచ్చు, ఇమాం సాహులు కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, పురోహితులు కావచ్చు, గురువులు కావచ్చు, వాళ్ళు కావాలి. మరి వీళ్ళందరూ మన ఇంటికి వచ్చి చెప్తారా? చెప్పరు కదా. మన అందరం దేవుడు, ఒకే దేవుడిని పూజిస్తానికి ఎక్కడికి పోతున్నామో ఆ కామన్ ప్లేస్ ఏంటిది? గుడి కావచ్చు, చర్చి కావచ్చు అండ్ మసీద్ కావచ్చు. అక్కడికి పోతే సామూహికంగా ఒక అందరు గ్రూప్ ఏర్పడుతుంది. ఆ గ్రూప్లో విషయ పరిజ్ఞానం ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేయడం వల్ల మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అంతే తప్ప మేమంతా ఒకటే గ్రూప్ కాబట్టి ఒక దగ్గరికి పోయి మజా చేస్తున్నాం, ఒక దగ్గరికి పోతున్నాం, ఒక దగ్గరికి పోతాను చెప్పుకుంటాను కాదు. చివరిగా ఏంటిదంటే, శాంతిగా జీవనం సాధించడానికి మన గ్రంథాలలో ఏమి చెప్పబడింది అది తెలుసుకుంటానికి, అది కరెక్ట్గా తెలుసుకుంటానికి. అంతే తప్ప దీంట్లో డిఫరెన్సెస్ కానీ, దేవుడు మీ దేవుడు మీకే, మా దేవుడు మాకే, దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కీసర్లో ఉన్నాము, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్నాము, ఏ భాష మాట్లాడతాము? తెలుగే మాట్లాడతాము. అండ్ అమెరికాలో ఉన్నాడు ఏది మాట్లాడతాడు? ఇంగ్లీషే మాట్లాడతాడు. అండ్ ఇస్లాం కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు? అరబిక్, హిందీ, అయ్యో అవి మాట్లాడతాడు అన్నమాట. అంటే మనుషులు ఒక్కలే, కానీ వాళ్ళ యొక్క పుట్టిన ప్రదేశాలను బట్టి వాళ్ళు మాట్లాడే భాష వేరు, కానీ భాషలో ఉన్నటువంటి మీనింగ్ ఒకటే.
అది ఎప్పుడు తెలుస్తుందంటే నాకు ఒక ఇంగ్లీష్ మంచిగా అర్థమై ఉంటే వాడు ఏది మాట్లాడినా నా భాషలో కన్వర్ట్ చేసుకుని నా భాష ఉన్నటువంటి లాంగ్వేజ్ని ఉపయోగించుకుంటా. అంతే తప్ప అక్కడ గాడ్ అంటే ఇక్కడ ఇంకేదో అనే మీనింగ్ కాదు, ఇక్కడ దేవుడు అంటే ఇంకేదో మీనింగ్ కాదు. ఏదైనా ఒకటి పుట్టించేవాడు, తీసుకువెళ్ళేవాడు, మనం కాపాడేవాడు వాడు ఒకటే, అది ఒకటే దేవుడు, అందరూ ఒకటే. ఇంకో కామన్ థింగ్ ఏంటంటే అండ్ దెర్ ఇస్ నో ముస్లిం, దెర్ ఇస్ నో హిందూ, ఇక్కడ హిందువులు ముస్లింలు అండ్ ఇసాయిలు సిక్కులు ఎవ్వరు, అందరూ ఒకే వ్యక్తి, ఒకే ఇద్దరు వ్యక్తుల నుంచి మనం ప్రాపగాండ్ మీన్స్ పుట్టించబడ్డాము. ఆ ఇద్దరు చేసింది కూడా ఒకళ్ళు, అది హిందూ మత గ్రంథమైన బైబుల్ అయినా అండ్ ఖురాన్ అయినా సరే, దానిలో కూడా ఆదమ్ అలైహిస్సలాం, నెక్స్ట్ యూ వాళ్ళు, అండ్ బైబుల్ ప్రకారం ఆడమ్ అండ్ యూ, అండ్ మన దాని ప్రకారం ఉన్నటువంటి మునీలు మునీశ్వరులు ఎవరైతే ఉంటారో ఆ ఇద్దరు వల్లనే టోటల్ ప్రపంచం వ్యాప్తి చెందింది. అంటే వీఆర్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ, మన తల్లిదండ్రులు ఒకళ్ళే, మన పూర్వీకులు ఒకళ్ళే, మనం అన్నాదమ్ముళ్ళే. కాబట్టి పుట్టిన ప్లేసు, మనకున్నటువంటి భాషా పరిజ్ఞానం, మనకున్నటువంటి జీవన శైలి గురించి మనం డివైడ్ చేయబడ్డమే కనుక, ఈ డివైడ్ అయినప్పుడు మళ్ళీ యూనైట్ కావాలంటే మనకి ఏం కావాలా, సిమిలారిటీస్ కావాలా. అంటే ఇప్పుడు ఈయన నలుపు ఉండు, నేను తెలుపున్నా, ఈయన పొట్టుకుని, నేను పొడుగు, నేను బలవంతుడు, ఈ డిఫరెన్సెస్ మనకు అవసరం లేదు. సిమిలారిటీస్ ఏంది, మన కుటుంబం వాడే, మన వాడే, మన పూర్వీకుడే, నా చుట్టూ ఉన్నవాడే, నా బ్రదర్ లాంటి వాడే, నా ఇంటి పక్కన వాడే అని తెలుసుకున్నప్పుడు, నువ్వు తినేటప్పుడు నీ పక్కింటి వాడు తినడా లేడా, నీకు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు అరే ఇంకా చిన్నపిల్లలు ఎవరికైనా జ్వరం వచ్చిందా, మన వంతుకి ఏదైతే సహాయం చేయబడదు అనుకో, సహాయం చేయాల్సిన అది చాలా ప్రతి మత గ్రంథం అదే చెప్తుంది అనుకోండి, ఎక్కడ కొట్లాడమని చెప్పలేదు. అండ్ అన్ఫార్చునేట్లీ మన టీచర్లో మేము వచ్చి ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది, అసలు అంత ముందు కానీ ఇప్పటి వరకు ఎక్కడ కమ్యూనల్ ప్రాబ్లం లేదు. అన్ఫార్చునేట్లీ మన జరిగింది, అది కూడా ఒక మనందరికీ ఒక మన టెస్టింగ్ లాంటిది. అంటే అది జరగాల సిచ్యువేషన్ జరగకూడదు, తర్వాత పక్కన పెడితే ఒక విషయం, ఒకటి ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మన స్వభావం తెలుస్తుంది. మనిషి యొక్క స్వభావం రెండు విధాలు తెలుస్తుంది, ఒకటి ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానము, రెండోది వానికి బాగా కోపం వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అది. మన సిచ్యువేషన్ జరిగినప్పుడు చాలామంది పెద్దలు, చాలామంది మన సోదరులు అండ్ సవర్గా ఉండి అంటే దాన్ని శాంతియుతంగా ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. అంటే సిచ్యువేషన్ జరిగినప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది అల్లా తాలా మనకి ఇచ్చినటువంటి ఒక ఎగ్జామినేషన్ తప్ప ఇంకా ఏమి. ఈ రంజాన్ అనేది నాట్ ఓన్లీ